ఆత్మీయమైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆకుపత్రి, బిర్యానీ ఆకు, దీంట్లో దాగున్న ఔషధ రహస్యాలు. ఎందుకంటే ఈ ఆకుపత్రి లేదా బిర్యానీ ఆకు అని మనం వాడుక భాషలో పిలిచేటటువంటి ఈ సాధారణమైనటువంటి వంటింటి దినుసులో అద్భుతమైన ఔషధ శక్తులు ఉన్నాయి. కాబట్టి వీటిని తెలుసుకోవటం చాలా అవసరం. ఇది చూడండి, మామిడాకులాగా కనిపిస్తుంది కదా, మామిడాకులాగా ఉంటుంది, సువాసనగా కూడా ఉంటుంది. అందుకే దీన్ని ఈ వంటల తయారీలో వాడుతూ ఉంటాం. బిర్యానీలు లేదా పలావులు వీటిని వండేటప్పుడు అన్నంలో వేసి ఉడికిస్తారు. అప్పుడు ఆ అన్నానికి మంచి సుగంధాలు వస్తాయి. ఆహార పదార్థంగా మాత్రమే కాదు, దీనికి ఔషధ శక్తులు కూడా ఉంటాయి. అంటే ఆహార పదార్థంగా మాత్రమే దీని గురించి తెలిసినటువంటి మీకు దీని ఆరోగ్య రహస్యాన్ని కూడా తెలుసుకోవటం అనేది చాలా అవసరం. కాబట్టి కొన్ని వివరాలు తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్ళబోయే ముందు అసలు ఈ ఆకుపత్రికి సంబంధించిన కొన్ని పేర్లు ఉన్నాయి, వీటిని తెలుసుకోవాలి. సంస్కృతంలో దీనికి ఒక చక్కటి పేరుంది, అదే తేజపత్ర. అలాగే పాకరంజన అని ఒక మంచి పేరుంది. అంటే మనం వంటకి వాడుతూ ఉంటాం కదా, ఈ వంట పదార్థాలకి ఒక రకమైనటువంటి రంగు రుచి వాసనిస్తుంది, అందుకే పాకరంజన అని పేరుంది. హిందీలో తేజపత్త అని పిలుస్తారు, తెలుగులో ఆకుపత్రి అన్న పేరు మీకు తెలిసిందే. అలాగే ముద్ద దాల్చిన చెట్టు ఆకు అని కూడా అంటారు కొన్ని ప్రాంతాలలో. లాటిన్లో అయితే కేషియా లిగ్నియా అనే పేరుంది. అయితే చాలా వాడుకలో ఉండేటువంటి పేరు ఏంటంటే సిన్నమోమం తమాలా లీవ్స్ అనే పేరుంది దీనికి. సరే, ఇదంతా పేర్ల గొడవ. కానీ ఆకుపత్రికి సంబంధించినటువంటి రూపగుణ ధర్మాలు తెలుసుకోవటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఆకుల తాలూకు పొడి అంటే చూర్ణం లేదా కషాయం ఒగరుగా ఉంటుంది, తీపిగా ఉంటుంది, అన్నిటికి మించి సువాసనగా ఉంటుంది. అలాగే శరీరంలో వేడిని పెంచుతుంది, అలాగే ఆ తర్వాత చల్లారుస్తుంది, వాతపిత్త కఫ సంబంధమైనటువంటి సర్వరోగాల్ని దాణిచివేస్తుంది. దీని ఉపయోగాలు కోకొలలు, వీటిలో కొన్ని ముఖ్యమైన వాటిని వరుసగా తెలుసుకుందాం. స్టామరింగ్ అంటే నత్తి చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. మీరు గమనించారో లేదో, మనలో ప్రతి వాళ్ళకి కొద్దో గొప్ప నత్తి ఉంటుంది. మీరు అనర్గళంగా ఎప్పుడూ ఏది మాట్లాడలేరు, కొద్దిగా నట్టుపోతూ ఉంటారు. అయితే నత్తి సమస్య ఉండే వాళ్ళకి ఈ సమస్య ఇంకా అగ్రవేట్ అవుతుంది. కాబట్టి నత్తితో బాధపడే వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఇది అందరికీ ఉండే సమస్య, కొద్దిగా ప్రయత్నం చేస్తే దీని నుంచి బయటపడవచ్చు అని. దానికి మీకు ఈ ఆకుపత్రి సహాయపడుతుంది. మాటలు తడబడేవాళ్ళు, మాట్లాడేటప్పుడు గొంతు పట్టుకుపోయేవాళ్ళు, నంగి నంగిగా నత్తి నత్తిగా ఆగి ఆగి లేకపోతే ఇలాగ దీర్ఘాలు తీసి మాట్లాడుతుండేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ ఔషధం ఉపయోగపడుతుంది. ఈ ఆకుపత్రిని ఏం చేస్తారంటే, చిన్న చిన్న ముక్కలు చేయండి, ముక్కలు చేసి జేబులో ఉంచుకోండి. ఎప్పుడు కూడా ఒక్కొక్కటి తీసి అలాగ నోట్లో చిన్న ముక్క ఉంచుకోండి, కొద్దిగా కొరికి అలా రసాన్ని మింగుతూ ఉండండి. అంతే, ఇలా కొంతకాలం చేసి చూడండి, క్రమంగా ఈ నత్తి సంబంధ సమస్యలు అన్నీ కూడా నివారించబడతాయి. ఎందుకు అంటే దీనికి ఒక మంచి పేరుంది, అదేంటంటే తేజపత్. అంటే ఇది ఈ ఫ్రింజలం ఉంటుంది కదా, నాలుక కింద ఉండేటువంటి ఫ్రింజలం, అది కిందకి లాగుతూ లాగుతూ మాటను సరిగ్గా మాట్లాడనివ్వదు. ఈ ఆకుని మనం నవిలి తినటం వల్ల ఆ ఫ్రింజలం తాలూకు ఆ జడత్వం అనేది వదులుతుంది, దీంతో క్లియర్గా మాట్లాడగలుగుతారు. కాబట్టి చాలా తేలికైనటువంటి ఔషధం ఇది. నత్తి నత్తిగా నంగి నంగిగా మాట్లాడే వాళ్ళకి ఇది ఒక అమృతం. ఆకుపత్రిని చిన్న చిన్న ముక్కలుగా చేసి జేబులో ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి గంటకు ఒకటి ఒక చిన్న ముక్క తీసి నోట్లో ఉంచుకొని ఆ రసాన్ని మింగుతూ ఉండాలి. ఇలాగా 2-3 నెలలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇక మనం ఈ వర్షాకాలం ఇలాంటి రోజుల్లో ఏం జరుగుతుందంటే, బట్టలకి పురుగులు పడుతూ ఉంటాయి. ఇలాగ పురుగులు పట్టిన తర్వాత ఆ బట్టలు మనం వేసుకుంటే దురద వస్తుంది. కాబట్టి ఈ బట్టల పురుగులు దురదలకి కారణాలు చాలామంది గ్రహించరు. ఏయో మందులు వాడుతుంటారు, క్రీములు పూసుకుంటూ ఉంటారు, కానీ అసలైన సమస్య బట్టల్లో ఉంది, బట్టలకు పట్టే పురుగుల్లో ఉంది. మరి ఆ పురుగులు చంపాలంటే మళ్ళీ విష పదార్థాలు వాడితే మళ్ళీ ఆ విష పదార్థాల వల్ల మళ్ళీ అలర్జీలు వస్తాయి. మరి ఏం చేయాలి? ఈ ఆకుపత్రి అద్భుతంగా ఉపయోగపడుతుంది. బట్టల పెట్టిలో ఈ ఆకుపత్రిని వేయండి, బిర్యానీ ఆకుని.
ఇక బట్టలు దాంట్లో పెడుతూ ఉండండి, మీ బ్రీఫ్ కేస్లో కానీ సూట్ కేస్లో కానీ కబోర్డ్లో కానీ వార్డ్రోబ్లో కానీ ఎక్కడైనా సరే ఈ బిర్యానీ ఆకులు వేసి దాంట్లో ఈ బట్టలు సర్దుకుంటూ ఉండండి. దాంతో వాటిని ఆకుపత్తి నుంచి ఒక రకమైన బిర్యానీ ఆకు నుంచి వాసన వస్తూ ఉంటుంది. దీంతో ఈ చీమలు చెద పురుగులు ఇలాంటివి ఆ పెట్లోకి రాకుండా ఉంటాయి. ఇక చాలామందిని గర్భాశయ రోగాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి మహిళల్ని, సర్వసైటిస్, తర్వాతనేమో సర్వీక్స్ ఇన్ఫ్లేమ్ అవుతూ ఉంటుంది, లేకపోతే ఆ యూట్రస్కి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక గ్లాసు నీటిలో ఈ ఆకుపత్రిని అంటే బిర్యానీ ఆకుని ఒక 10 గ్రాములు వేయాలి. వేసి ఒక కప్పు కషాయానికి మరిగించాలి. తర్వాత వడపోసుకొని తాగుతూ ఉండాలి. దీంతో ఈ గర్భాశయ దోషాలు హరించిపోయి ఈ ఋతుక్రమం అనేది క్రమబద్ధం అవుతుంది. అసలు ఋతుక్రమం అంటే ఏమిటి అంటే క్రమంగా రావాల్సింది. అన్ఫార్చునేట్గా అది కొంతమందిలో ఇర్రెగ్యులర్ అవుతుంది. కొన్ని మెడికల్ బుక్స్ ఏం చెబుతాయంటే ది మోస్ట్ రెగ్యులర్ ఈవెంట్ ఇన్ ఏ విమెన్ లైఫ్ ఈజ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని. కాబట్టి అంత కామన్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సతమతం చేస్తూ ఉంటాయి. దీనికి మళ్ళీ హార్మోన్ వాడుతూ ఉంటారు, అంటే ఈ పిల్స్, ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్ వాడుతూ ఉంటారు. మళ్ళీ వాడితే ఇబ్బందులు. అలా కాకుండా సేఫ్గా ఈ ఋతుక్రమాన్ని క్రమబద్ధీకరించుకోవాలంటే ఇది ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు నీళ్ళకి ఒక 10 గ్రాములు ఆకుపత్రిని వేసి ఒక కప్పు కషాయం మిగిలేంత వరకు మరిగించండి, అంటే ఒక కప్పు కషాయానికి దించండి. తర్వాత వడపోసుకొని తాగుతూ ఉండండి. గర్భాశయ దోషాలన్నీ కూడా తగ్గిపోయి ఋతుక్రమం అనేది క్రమబద్ధం అవుతుంది. ఇక కొంతమందికి లోయర్ పెల్విస్ అంటే పొత్తి కడుపు, దీనికి సంబంధించిన ఇబ్బందులు, రోగాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలలో కూడా ఆకుపత్రి బాగా పనిచేస్తుంది. ఆకుపత్రిని ఫ్రెష్గా తెచ్చుకొని ఆరబెట్టండి, తర్వాత దంచండి. తర్వాత మీరు ఆరబెట్టిన తర్వాత దంచుతారు కదా, చిన్న చిన్న పలుకులు అవుతాయి, బాగా దంచి వస్త్రంతో గాయతం చేయండి, అంటే జల్లించండి, నిల్వ చేసుకోండి. దీన్ని 2 పూట్ల ఒక 2 గ్రాముల మోతాదుగా అంటే 1/2 టీ స్పూన్ మోతాదుగా నోట్లో వేసుకొని చప్పరిచి తింటూ ఉండండి. దీంతో పొత్తి కడుపు నొప్పి, అలాగే పొత్తి కడుపు దగ్గర బిగదీసుకుపోవటం ఇలాంటి సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి. ఈ పొత్తి కడుపులో ఏముంటుంది, ఎలాంటి ముఖ్యమైన అంగ ప్రత్యంగాలు ఉంటాయి అంటే బ్లాడర్ ఉంటుంది, అలాగే ఈ డిసెండింగ్ కోలాన్ తాలూకు ఆఖరి భాగం ఉంటుంది, ఇలాగా యూట్రస్ ఉంటుంది. ఇవన్నీ వీటన్నిటి సమస్యల వల్ల ఈ నొప్పి వస్తూ ఉంటుంది, పొత్తి కడుపు నొప్పి. దీనికి ఇది చాలా చక్కగా పనిచేస్తుంది, చాలా తేలిగ్గా మీరు దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇలాంటి అన్ని సమస్యలు దీంతో తగ్గుతాయి. ఆకుపత్రిని ఆరబెట్టి దంచి జల్లించి నిల్వ చేసుకోవాలి. 2 పూట్ల కూడా పూటకి 2 గ్రాముల మోతాదుగా నోట్లో వేసుకొని చప్పరిచ్చి తింటూ ఉండాలి. దీంతో ఈ పొత్తి కడుపుకు సంబంధించినటువంటి నొప్పులు, బిగదీసిపోవటం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇక కొంతమంది శరీరం నుంచి ఆమోదయోగ్యం కానంత వాసన వస్తూ ఉంటుంది, అంటే చెమట తాలూకు వాసన, అలాగే ఈ కొవ్వుతో కలిసి ఒక రకమైనటువంటి భరించలేనంత, అంటే ఎవరి వాసన వాళ్ళు పీల్చుకోవడానికి కూడా ఇష్టపడినంత వాసన వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు శరీర సుగంధానికి ఈ ఆకుపత్రి బాగా పనిచేస్తుంది. ఎలా తయారు చేసుకోవాలంటే ఆకుపత్రి, వట్టి వేళ్ళు, మరువం, మంచి గంధం, జటా మాంసి ఇవన్నీ మీకు ఆయుర్వేద మెడికల్ షాప్లో దొరుకుతాయి. వీటిని సమంగా మంచి నీటితోటి నానబెట్టండి, అంటే మంచి నీళ్ళలో వేసి నానబెట్టండి. ఆ తర్వాత వాటిని అలా తీసుకొని కొద్ది కొద్దిగా రోల్లో వేసి రుబ్బి పేస్ట్లా తయారు చేయండి. దీన్ని తలకి అలాగే శరీరానికి మొత్తానికి పట్టించి రుద్దుకోండి. అలాగా ఆరినివ్వండి 1-2 నిమిషాలు. ఆరిన తర్వాత స్నానం చేస్తూ ఉండండి. దీంతో శరీరం అంతా కూడా సుగంధంతో పరిమళిస్తుంది. ఈ శరీర దుర్వాసనతో బాధపడేవాళ్ళు, లేదా ఈ మంచి, మీరు ఎలాంటి ఈ పర్ఫ్యూమ్స్ ఇవి వాడకుండా మీ శరీరం నుంచి ఒక రకమైనటువంటి మంచి వాసన వస్తూ ఉండాలంటే, సుగంధాలు వస్తూ ఉండాలంటే దీన్ని తయారు చేసుకుని వాడుకోండి. ఆకుపత్రి అంటే బిర్యానీ ఆకు, వట్టి వేళ్ళు, మరువం, మంచి గంధం, జటా మాంసి వీటిని సమంగా తెచ్చుకొని మంచినీటిలో నానబెట్టేసేసి దాన్ని మెత్తగా రుబ్బి దీన్ని మొత్తం శరీరానికి తలకు కూడా పట్టించుకోవాలి. బాగా రుద్దుకోవాలి, స్క్రబ్ చేయాలి, అంటే డెడ్ స్కిన్ అంతా ఊడొచ్చేయాలి. అలాగ కొద్దిసేపు వదిలేయాలి, అంటే ఎండిపోతుంది. తర్వాత స్నానం చేస్తూ ఉండాలి. దీంతో శరీరం అంతా కూడా మంచి పరిమళభరితంగా మారుతుంది. ఇక కొంతమందికి వీక్నెస్, ఎక్స్ట్రీమ్ వీక్నెస్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది, నీరసం, ఎడతెగని నీరసం, వీక్నెస్, ఇలాంటప్పుడు కూడా ఆకుపత్రి ఉపయోగపడుతుంది. ఆకుపత్రి పొడి 1-2 గ్రాములు తీసుకోండి, ఆవు నెయ్యి 1 చెంచాడు, అలాగే కండ చక్కెర, మిశ్రీ, నవ్వుబోత్ ఇలాంటి పేర్లతో పిలుస్తారు, దీని పొడి 1 చెంచా,
వీటన్నిటిని కలపండి. దీన్ని రెండు పూట్ల ఆహారానికి గంట ముందు తింటూ ఉండండి. అంతే, దీంతో నీరసం తగ్గిపోయి శరీరానికి బలం కలుగుతుంది. దీన్ని ఇలా 40 డేస్ చేయండి, మంచి టానిక్లా పనిచేస్తుంది. చాలామంది నా పేషెంట్ అడుగుతుంటారు, డాక్టర్ గారు ఏదన్నా ఒక టానిక్ రాయండి, టానిక్ రాయండి అని. అన్ని మందుల ఖరీదు ఒక ఎత్తు, టానిక్ ఒక్కటే ఒక ఎత్తు ఉంటుంది, అంత ఖరీదు. టానిక్లో ఏముంటుంది అంటే సిరప్, కాస్త మందు, ఈ తప్ప ఏముండదు. కానీ మీరు మీకు మీరు తయారు చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే శక్తికి శక్తి. ఆకుపత్రి పొడి 2 గ్రాములు, ఆవు నెయ్యి 1 చెంచా, అలాగే కండ చక్కెర పొడి 1 చెంచా, అన్నిటినీ కలిపి 2 పూట్ల ఆహారానికి గంట ముందు తింటూ ఉండాలి. ఈ వీక్నెస్ అంతా తగ్గిపోతుంది, ముఖ్యంగా పెరిగే పిల్లలకి మంచిది. ఇక కొంతమంది రికరెంట్ ట్యూబర్క్లోసిస్తో బాధపడుతూ ఉంటారు, క్షయరోగం. దాని పేరే క్షయరోగం, అంటే క్షయించిపోతూ ఉంటారు. దీంతో ఆ ట్యాబ్లెట్స్కి, ఆ వాళ్ళు వాడేటువంటి శక్తివంతమైన మందులకి ఇంకా సమస్యలు వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఈ ఆకుపత్రిని కనుక వాడుకుంటే క్షయరోగంలో మంచి ఉపయోగం జరుగుతుంది, తిరిగి బలం వస్తుంది. ఎలా వాడుకోవాలి? ఆకుపత్రి, చిన్న యాలకులు, దాల్చిన చెక్క, వీటిని దోరగా వేయించాలి. అలాగే కాస్త దోరగా వేయించినటువంటి పిప్పళ్ళు ఒక్కొక్కటి 5 గ్రాములు తీసుకోండి. పటికి బెల్లం పొడి 20 గ్రాములు కలపండి. అతి మధురం పొడి 40 గ్రాములు కలపండి. అలాగే గింజలు తీసినటువంటి ఎండు ఖర్జూరం పైన ఉండేటువంటి గుజ్జు 40 గ్రాములు కలపండి. అలాగే గింజలు తీసేసినటువంటి ఎండు ద్రాక్ష 40 గ్రాములు కలపండి. వీటన్నిటిని కలిపి మెత్తగా దంచి కొద్దిగా తేనె కలిపి ముద్ద చేసి నిల్వ చేసుకోండి. మీకు ఒక మంచి రుచికరమైన హల్వా తయారవుతుంది. పూటకి 10 గ్రాములు మోతాదుగా దీన్ని తిని ఒక కప్పు మేకపాలు గోరువెచ్చగా తాగుతూ ఉంటే ఎంతటి మొండి రికరెంట్ ట్యూబర్క్లోసిస్ అయినా క్షయరోగం అయినా హరించిపోతుంది. దీంతో పాటుగా ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది, పోయిన బలం తిరిగి వచ్చేస్తుంది. కాబట్టి బలంగా తయారవ్వాలనుకునే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి టానిక్. ఆకుపత్రి, చిన్న యాలకులు, దాల్చిన చెక్క, అలాగే దోరగా వేయించిన పిప్పళ్ళు ఒక్కొక్కటి 5 గ్రాములు తీసుకోండి. పటికి బెల్లం పొడిని 20 గ్రాములు కలపండి. అతి మధురం పొడిని, అంటే ఎష్టిమధు పొడిని 40 గ్రాములు కలపండి. గింజలు తీసేసినటువంటి ఎండు ఖర్జూరం పైన ఉండేటువంటి గుజ్జు, దీన్ని 40 గ్రాములు కలపండి. అలాగే గింజలు తీసేసిన ఎండు ద్రాక్ష 40 గ్రాములు కలపండి. అన్నిటినీ కలిపి మెత్తగా దంచి చివరిలో తేనె కలపండి. బాగా కలిగి తిప్పి పచ్చడి నిల్వ చేసుకున్నట్టుగా ముద్ద చేసి నిల్వ చేసుకోండి. దీన్ని పూటకి 1 10 గ్రాములు మోతాదుగా తినండి. తిని దొరికితే 1 కప్పు మేకపాలు తాగండి, దొరకకపోతే మామూలు పాలు తాగండి. ఇలా గోరువెచ్చగా ఈ పాలు తాగుతూ ఉంటే ఈ క్షయరోగం హరించిపోతుంది. హరించిపోవటమే కాదు, ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది, అంటే కోల్పోయిన బలం తిరిగి వస్తుంది. చూసారా, ఇలాగా ఈ బిర్యానీ ఆకు, అంటే ఆకుపత్రి, ఏదో తింటూ తింటూ ఆకును తీసి పక్కన పెడతామే, పక్కన పెట్టేటటువంటి ఈ ఆకులో ఇన్ని అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని వాడుకొని ఆరోగ్యవంతులు అవ్వచ్చు. అయితే ఇక్కడ ఒక మాట, ఇవన్నీ గృహ చికిత్సలు, ప్రథమ చికిత్సలు. అయితే వ్యాధులు ఒకసారి ఈ గృహ చికిత్సల స్థాయికి మించి ఉంటాయి. అలాంటప్పుడు మీ నాడిని చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి, అలాగే ఈ వ్యాధుల తాలూకు స్థితి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలి. అప్పుడు శక్తివంతమైన, సురక్షితమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో నిర్ణీత కాలం పాటు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఎంతటి మొండి సమస్య అయినా, మొండి వ్యాధి అయినా సరే తగ్గిపోతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.